ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయాన్ని తీసుకుంది. జింబాబ్వే మాజీ క్రికెటర్ ఆండీ ఫ్లవర్ ను హెడ్ కోచ్ గా నియమించుకుంది. ఈ విషయాన్ని ఆర్సీబీ తన అధికారిక ట్విట్టర్ వేదికగా శుక్రవారం తెలిపింది. దాంతో ఐపీఎల్ 2023లో హెడ్ కోచ్ గా పనిచేసిన సంజయ్ బంగర్ నుంచి జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ బాధ్యతలు స్వీకరించారు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కు స్వాగతం. ఆండీ ఫ్లవర్ ను ఆర్సీబీ మెన్స్ హెడ్ కోచ్ గా నియమించాం. ప్రపంచవ్యాప్తంగా ఆండీ ఫ్లవర్ కున్న అనుభవం ఆర్సీబీ జట్టును ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుందని భావిస్తున్నాం. ఆండీ ఈ బాధ్యతలు స్వీకరించినందుకు చాలా సంతోషమని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఫ్లవర్ కు దశాబ్దానికి పైగా కోచ్ గా పనిచేసిన అనుభవం ఉంది. 2010లో ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ ను గెలిచినప్పుడు ఆ జట్టుకు ఆండీ కోచ్ గా ఉన్నారు. ఐపీఎల్ 2022-2023 సీజన్లలో లక్నో సూపర్ జాయింట్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఆండీ పనిచేశారు. మెంటార్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ తో కలిసి పనిచేశారు. లక్నో మొదటి 2 సీజన్లలో ప్లే ఆఫ్ కు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే 2024 సీజన్ కు ముందు ఆంటీని లక్నో రిలీజ్ చేసి ఆస్ట్రేలియన్ గ్రేట్ జస్టిన్ లాంగర్ ను ప్రధాన కోచ్ గా నియమించుకుంది. ఐపీఎల్ 2023 ఆరంభంలో ఆకట్టుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చివరిలో చేతులెత్తేసిందే. దీంతో పాయింట్ల పట్టికలో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. 2024 ఆండీ ఫ్లవర్ కోచ్ గా ఎంపికవడంపై ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2024లో కప్పు ఖాయమని అంటున్నారు. ఎందుకంటే ఆండీ ఇప్పటి వరకు పనిచేసిన జట్లు ఛాంపియన్ గా నిలిచాయి.